అందరికి నమస్కారం. పెద్దలు కృష్ణమూర్తి గారికి, కృష్ణమోహన్ గారికి, అనిల్ గారికి, వేణుమాధవ్ గారికి, హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ మా మిత్రుడు సాయి వెంకట్ గారికి, హీరోయిన్ జ్యోతి శర్మ గారికి, అండ్ ప్రొడ్యూసర్స్ ప్రవళిక అండ్ ప్రసన్న అండ్ పద్మ గారు, అండ్ ఇక్కడ ఉన్న పెద్దలకి, ప్రెస్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ ముందుగా గంట లేటుకు వచ్చినందుకు ముందు క్షమాపణ చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఈరోజు ట్రాఫిక్లో ఇంత ఉరుక్కుంటా అని చెప్పి అనుకోలేదు. జనరల్గా నేను టైంకి వస్తాను, బట్ ఈరోజు 1 అవర్ డిలే అయిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తాను. అండ్ రామ్ సత్యనారాయణ గారు ఎంతో బిజీ, ఆయన చాలా బిజీ అయినప్పటికీ ఇంతసేపు ఒక ప్రోగ్రాంలో చూడడం ఫస్ట్ టైం నేను. ఇంతసేపు ఉండరు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సో విషయానికి వస్తానండి. ఇప్పుడు సినిమా గురించి అందరూ మాట్లాడారండి, రామానుజం గురించి అన్నీ మాట్లాడారండి. బట్ ముందుగా వెంకట్ గారు నాకు ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన బిగినింగ్ స్టేజ్ నుంచి నాకు పరిచయం, మంచి ఫ్రెండ్స్ మేము. ప్రొడక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన వచ్చి కలుస్తుంటారు, అండ్ అది వేరే విషయం అండి. బట్ నాకు ఆయన ఫోన్ చేసి ఇట్లా నేను క్యారెక్టర్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎలా ఉంటారు అని నాకు ఒక ఐడియా రాలేదు. అంటే చేస్తున్నారంటే మంచిదే, ఎందుకంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్ గురించి ఇందాక కృష్ణమోహన్ గారు చెప్పినట్టు ఎవ్రీబడి హ్యాస్ టు నో. ఇప్పుడున్న జనరేషన్కి తెలియాలి, తెలియాలంటే బుక్స్ చదవడానికి వాళ్ళకి ఓపిక లేదు. సో సినిమా ఫార్మాట్లో వస్తే సినిమా డెఫినెట్లీ వాళ్ళు చూస్తారు. సో అది మంచి ప్రాజెక్టే అని అనుకున్నాను. బట్ ఫస్ట్ టైం ఆయన ఫోటోని నేను చూశాను. ఆ ఫోటో చూసినప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ నాకు 100% నాకు ఏంటంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఏ క్యారెక్టర్ వేసినా అండి, ఎప్పుడు నేను ఈయనకున్నారని చెప్పి నేను మాట్లాడడం లేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ద క్యారెక్టర్కి గెటప్ సూట్ అవ్వాలండి. ఆ గెటప్ కరెక్ట్గా సూట్ అయితేనే మిగతా డైలాగులు, ప్రొడక్షన్, ఇవన్నీ తర్వాత. ముందు ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు, హీరో ఉండొచ్చు, విలన్ ఉండొచ్చు, ఆ క్యారెక్టర్ ఏదైతే మనం చెప్తున్నామో ఆ క్యారెక్టర్కి ఎంత క్లోజ్గా ఉన్నారనేది మెయిన్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. నన్ను కరెక్ట్గా సెలెక్ట్ చేశారు, చాలా బాగా సూట్ అయ్యారు. నేను వెంటనే చెప్పాను, సార్ మీకు చాలా బాగుందండి ఈ క్యారెక్టర్, మళ్ళీ కలుద్దాం అని చెప్పాము. అప్పుడే ఆయన చెప్పారు, సార్ 2-3 క్యారెక్టర్స్ ఉన్నాయండి, నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఏది ఇష్టమో అది మీరు చేయాలి, బట్ డెఫినెట్గా మీరు చేయాలంటే డెఫినెట్గా నేను చేస్తానండి, అది ఒకరోజో 10 రోజో అది పాయింట్ కాదు, క్యారెక్టర్ నాకు మీరు చెప్పండి అని చెప్పి చెప్పాను. తర్వాత వచ్చారు, తర్వాత క్యారెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు ఈ క్యారెక్టర్, ఈ ఢిల్లీ రాజు ముస్లిం క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అంటే ఎక్కడ కాంట్రవర్షియల్స్ ఏమి ఉంటుందండి, సెన్సిటివ్నెస్ ఏమి ఉండదు, ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ క్యారెక్టర్. సో ఎట్లా ఆ క్యారెక్టర్ అంటే ఈయన గురించి డిస్క్రైబ్ చేయడం కానీ, ఈయన డిస్కషన్ కానీ చాలా బాగుంటుంది అనమాట. తర్వాత గెటప్ విషయం వచ్చినప్పుడు ఇందాక ఆయన చెప్పారు, మేకప్ మ్యాన్ వెంకట్రావుతో డిస్కస్ చేసి, కాస్ట్యూమ్ తిరుమలతో డిస్కస్ చేసి ఈ మాదిరిగా రావాలన్నారు. సో ఫైన్, ఇట్ వాజ్ ఓకే అండి. సో సెట్కి వచ్చాను. సెట్కి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం ఆయన పిల్లల్ని ఇన్వాల్వ్మెంట్లో చూశాను. సో నిజంగా ఫాదర్కి రైట్ అండ్ లెఫ్ట్ ఇద్దరు పిల్లలు రియలీ, వాళ్ళు అమ్మాయిల కన్నా అబ్బాయిలాగా వాళ్ళు అక్కడ పనిచేయడం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా బాగా నాకు నచ్చింది. నాకు ఫ్యామిలీ అట్మాస్ఫియర్తో చేశారు, అండ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ఆల్ ది ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చేశారండి. సో మెయిన్గా ఇక్కడ నేను చెప్తానంటే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇలాంటి ఆధ్యాత్మిక క్యారెక్టర్స్ కానీ, ఇలాంటి క్యారెక్టర్స్ కానీ చేయడానికి అందరికీ ఏంటంటే కోరికలు ఉన్నాయండి, చేయాలని కోరికలు ఉన్నాయి. కానీ ఒక పర్మిషన్ రావాలండి, పైన నుంచి ఒక పర్మిషన్ వస్తేనే ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది. నాకు ఎట్లా అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వచ్చిందో, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్కి అప్పుడు చాలామందిని వాళ్ళు చూశారు. ఐ వాజ్ నాట్ ది ఫస్ట్ చాయిస్. చాలామందిని చూశారు, చాలా డిస్కషన్ జరిగింది. ఎందుకంటే అప్పుడు యాక్షన్ హీరోగా ఉన్నాను, ఒక సైడ్లో యాక్షన్ పిక్చర్స్ అన్నీ జరుగుతున్నాయి, యాక్షన్ హీరోగా ఉంది, నాగార్జున గారికి ఏమో రొమాంటిక్ హీరోగా ఉంది. సో ఆ భగవంతుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్గా నేను చేయాలని చెప్పి డిసైడ్ అవ్వడం, ప్రొడ్యూసర్ డైరెక్టర్ నా దగ్గరికి రావడం, అడగడం, అది నేను చేయడం, అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది పెద్ద గొప్ప హిట్ అవ్వడం. ఈ ఆధ్యాత్మిక సినిమాలో ఒక్క పవర్, అది నమ్ముతారా లేదో, ఒక్క శక్తి ఉంటేనే ఇలాంటి సినిమాలు ముందుకెళ్తాయి, సినిమా జరుగుతాయి, ఆర్టిస్ట్ చేయగలుగుతారండి. డబ్బు ఉంది, ఇప్పుడు చాలామంది ఇందాక ఆయన చెప్పారు, వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటారు, చాలామంది అనుకుంటున్నారు చేయాలని. ఆ సమయం, సందర్భం, ఆ అవకాశం, పైనుంచి ఆ పర్మిషన్ వస్తే తప్ప
అది చేయడానికి ఉండదు. కొన్ని సినిమాలు అవుతాయి రిలీజ్ అవ్వదు, కొన్ని సినిమాలు అవి రిలీజ్ అవుతాయి ఆడదు, రకరకంగా ఉంటుందండి. బట్ ఒక చిన్న బడ్జెట్ నేను చెప్పను, బట్ ఈయన లెవెల్లో ఆయన చేసి ఈరోజు అద్భుతమైన సినిమా ఇది, ఒక ఇండియా పిక్చరే కాదండి ఇది, వరల్డ్ వైడ్ ఇది వెళ్తుంది, ఖచ్చితంగా ఇది వరల్డ్ వైడ్ వెళ్తుంది. రామానుజం గారు ఆయన స్టోరీ గురించి వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు, అందులో సినిమా వచ్చిందంటే తప్పకుండా అది వరల్డ్ వైడ్ వెళ్తుంది. సో నెక్స్ట్ ఇంకేంటంటే ఈయన యాక్చువల్లీ ఏంటంటే చాలామందికి ఏంటంటే ఆయన గేట్ ఓపెన్ చేసినట్టే, అంటే ఇందాక కృష్ణమోహన్ గారు చెప్పినట్టు రెగ్యులర్గా ఈ యాక్షన్ ఫిలిమ్స్, సెక్స్ ఫిలిమ్స్, బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్ ఇలాంటివి కాకుండా ఒక మార్పు టోటల్ ఇండస్ట్రీలోనే ఒక మార్పు వచ్చి మంచి ఇట్లా ఆధ్యాత్మిక సినిమా, అవేర్నెస్ ఒక మెసేజ్ సినిమా, మన కల్చర్ గురించి, హిందూ కల్చర్ గురించి సినిమాలు డెఫినెట్గా సాయి వెంకట గారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా స్టార్ట్ అవుతాయి. దీనికి మార్కెట్ కూడా ఉంటుంది, దీనికి మార్కెట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జనాలు కూడా ఏంటంటే అన్ని రొటీన్ సినిమాలు చూసి చూసి విసుగొచ్చేసింది. సినిమాలు అయినా అంటే సినిమాలో కంటెంట్ ఉంటే చూస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్టర్స్ నేమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ నేమ్, వాళ్ళు టీజర్లో చూస్తారు డిఫరెంట్గా ఉందంటే వెళ్తారు. బాగుందంటే వాళ్ళే అందరికీ చెప్తున్నారు ఈరోజు ఈ సినిమా బాగుంది ఇప్పుడే చూసి చెప్పి వాట్సాప్లో పెట్టేస్తున్నారు. సో డెఫినెట్గా ఏంటంటే ఈ సినిమా ఓ ఫ్రెష్ స్టోరీ, దీంట్లో గర్ల్ మీట్స్ బాయ్, బాయ్ మీట్స్ గర్ల్, విలన్ ఇలాంటివి ఉంది, బట్ రెగ్యులర్ కాదు టోటల్, ఇది ఒక స్టోరీ. దీన్ని మళ్ళీ ఈయన ఏదో సెపరేట్గా చేంజ్ చేసి చేయడానికి ఉండదు, కథనే యాజ్ ఇట్ ఈస్ ఆయన తీశారు, చాలా అద్భుతంగా తీశారు. సో డెఫినెట్లీ ఇది ఏంటంటే ఈ సినిమా బాగా ఆడుతుంది, మంచి డబ్బు వస్తుంది, అండ్ డెఫినెట్లీ ఇది వరల్డ్ వైడ్గా వెళ్తుంది. ఐ థింక్ బసిరెడ్డి గారికి తెలియాలన్నమాట ఈ సినిమా గురించి, బికాజ్ ఆయనకి ఇంకా నాలెడ్జ్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ పిక్చర్లో పనిచేసిన ఆల్ ది టెక్నీషియన్స్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను, ఎందుకంటే అందరు కష్టపడి పనిచేశారు. ఈయన చాలా అంటే ఈయన సినిమా బాగా రావాలి, ఈయనకి మంచి పేరు రావాలని చెప్పి అన్ని టెక్నీషియన్స్ చాలా బాగా కష్టపడ్డారు ఆర్టిస్టులు. సో ఇదే గారిగా ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఏంటంటే మన రామ్ సజ్జనార్ గారు ఉన్నారు, మరి ఆయన అడ్వైస్తో ఆయన హెల్ప్తో మంచి రిలీజ్, మంచి థియేటర్స్, మంచి రిలీజ్, మంచి టైం. అంటే మా ఇండస్ట్రీకి మీరే ఆస్ట్రాలజర్ అండి, ఏ సినిమా ఎప్పుడు ఏ టైంకి రిలీజ్ అవ్వాలని మీరే జాతకం చెప్తారు మీరు. సో సాయి వెంకట్ గారు ఎప్పుడు రిలీజ్ చేయాలి మీ జాతకం చెప్పి దానికి తగ్గ ఎక్కడ రిలీజ్ అవ్వాలో చేసి మీరు చేస్తారు నాకు తెలుసు. ప్రత్యేకంగా ఈ సినిమాకి చేసి ఈ సినిమాని మీ ఆశీర్వాదాలతో, ఎందుకంటే అది ఫస్ట్ టైం ఒక అద్భుతమైన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. ఇది కూడా చేయడానికి కూడా అంత ఈజీ కాదండి, అందరికీ గెటప్ సూట్ అవ్వదు, కానీ ఈయనకి మటుకు ఏంటంటే ఆ గెటప్స్ అన్నీ సూట్ అయింది. ఎస్పెషలీ రామానుజన్ క్యారెక్టర్ చిన్న స్క్రీన్ మీదనే అంత ఎఫెక్టివ్గా ఉందంటే పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్తో, తర్వాత కరెక్షన్స్ చాలా ఉన్నాయి, డిజిటల్ కరెక్షన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ వస్తే అద్భుతంగా ఇట్ విల్ బీ అ వెరీ గ్లాసీ ఫిలిం అండి. పెద్ద థియేటర్లో విత్ సౌండ్స్లో సరౌండ్ సిస్టమ్తో చూసినప్పుడు చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఈ సినిమా బోర్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది ఒక కొత్త కథ. ఇది ఎవరు మామూలుగా మా సినిమాల్లో బయట లేసి వెళ్తారు, ఫైట్లకి పాటలకి వెళ్తారు, ఇక్కడ ఎక్కడ వెళ్ళడానికి ఉండదు, కూర్చుంటారు, నెక్స్ట్ ఏం వస్తుందో నెక్స్ట్ ఏ సీన్ వస్తుందని చెప్పి కూర్చుంటారు. సో అట్లా ఈ సినిమాకి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ పిక్చర్లో పనిచేసిన జో శర్మ అండ్ అదర్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అండ్ వన్స్ అగైన్ నా మిత్రుడు లయన్ సాయి వెంకట్ గారికి యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ హీరో అని ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మళ్ళీ నేను లేటుగా వచ్చినందుకు క్షమాపణ, సారీ, క్షమాపణ, క్షమాపణ, క్షమాపణ చెప్పి ఎంతోమంది వెయిట్ చేశారు నా కోసం. సో అందరూ ఇంత ఇంతసేపు వెయిట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్రజ్ఞ మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞ మీడియా.